Hi everyone, welcome to intentowl. Ee roju manam firewall d ane firewall gurinchi telusukundam. Previous videos lo manam ufw uncomplicated firewall gurinchi telusukundam. So beginners friendly ga untundi kani meer eppudaina real time lo firewall ni use chesadappudu ledhu real case scenario lo meer use chesadappudu ఎప్పుడైనా సరే ఫైర్వాల్ డి అనే ఫైర్ వాల్ రికమెండెడ్. అది కాకుండా మీరు రెడ్ హ్యాట్ సర్టిఫికేషన్ చేయాలి అనుకుంటే డెఫినెట్ గా మీరు ఫైర్వాల్ డి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈవెన్ మీరు RHCSA అనే సర్టిఫికేషన్ చేసేటప్పుడు డెఫినెట్ గా ఫైర్వాల్ డి గురించి క్వశ్చన్స్ వస్తాయి మీకు. మీరు యుఎఫ్డబ్ల్యూలో ఓన్లీ ఒక సర్వీస్ ని అలౌ లేదా డినే చేస్తారనమాట. కానీ ఇక్కడ ఫైర్వాల్ డిలో ఏంటంటే ప్రతి నెట్వర్క్ కార్డ్ ని మనం ఏంటంటే ఒక జోన్ కి అసైన్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈఎన్పి జీరో ఎస్ త్రీ అనే నెట్వర్క్ కార్డ్ ని ఇంటర్నల్ జోన్ కి, అలాగే ఈఎన్పి జీరో ఎస్ ఎయిట్ అనే దాన్ని డిఎంజి జోన్ కి అసైన్ చేయబడింది. మీకు ఐపి టేబుల్స్ ఐడియా ఉంటే దాంట్లో మీరు ఇన్పుట్ అవుట్పుట్ అని కమాండ్స్ ని మెన్షన్ చేసినట్లు, దీంట్లో ఏంటంటే ప్రతి ఒక్క ల్యాన్ కార్డ్ ని ఒక జోన్ కి అసైన్ చేసి ఆ జోన్ కి మనకు కావాల్సిన సర్వీసెస్ అలౌ చేయొచ్చు లేదా డినే కూడా మనం చేయొచ్చు అనమాట. బై డిఫాల్ట్ గా ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ నైన్ జోన్స్ బై డిఫాల్ట్ గా ఏంటంటే దీంట్లో ఇన్బిల్ట్ గా ఉంటాయి. ఎప్పుడైతే మీరు ఫైర్వాల్ డిని ఇన్స్టాల్ చేస్తారో బై డిఫాల్ట్ గా దీంట్లో ఇన్బిల్ట్ గా ఉంటాయి. ఇక్కడ ఉన్న ఒక్కొక్క జోన్ కి ఒక్కొక్క పారామీటర్ అసైన్ చేయబడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ అనే దాంట్లో ఏంటంటే ప్రతి ఒక్క సిస్టమ్ ని అలౌ చేస్తుంది అనమాట. అలాగే బ్లాక్ అంటే ప్రతి ఒక్క కనెక్షన్ ని ఆ సర్వర్ డ్రాప్ చేస్తుంది అనమాట. ఈ కనిపిస్తున్న నెట్వర్క్ డయాగ్రామ్ లో చూడండి, ఈ డిఎంజి జోన్ ఉంటే ఈ కనిపిస్తున్న నెట్వర్క్లోకి ఎటువంటి ప్యాకెట్స్ రావన్నమాట, ఎందుకంటే టోటల్ని డిఎంజి బ్లాక్ చేస్తుంది. అలాగే ఇక్కడ ఇంటర్నల్ జోన్లో ఏమవుతుందంటే ప్రతి ఒక్క ట్రాఫిక్ ప్యాకెట్ అటు ఇటు పాస్ అవుతాయి అనమాట. ఇది బై డిఫాల్ట్ సెట్టింగ్. ఈ సెట్టింగ్స్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు కొత్త జోన్ని కావాలన్నా క్రియేట్ చేసుకొని దాంట్లో ఏ సర్వీసెస్ రన్ అవ్వాలి, ఏ సర్వీసెస్ రన్ అవ్వకూడదు కూడా మీరు కాన్ఫిగర్ చేసుకొని అసైన్ చేయవచ్చు అనమాట. ప్రతి ఒక్క కంపెనీలో కొన్ని సర్వర్స్ ఎలా ఉంటాయంటే ఓన్లీ అవుట్ గోయింగ్ సర్వర్స్, అంటే అవి డేటా ప్యాకెట్స్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాయి, అవుట్వర్డ్ సెండ్ చేస్తుంటాయి, లైక్ వెబ్ అని ఎఫ్టిపి సర్వర్స్ ఇలాంటివన్నీ. వీటినన్నింటినీ ఏంటంటే డిఎంసి జోన్ లో ఉంచితే ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే సెక్యూర్ గా ఉంటాయి, డిడాస్ అటాక్స్ కి వనరబుల్ గా ఉండకుండా ఉంటాయి అనమాట. బట్ ఇక్కడ చూడండి, ఇంటర్నల్ జోన్ లో ఏంటంటే ప్రతి ఒక్కరు మెయిల్స్ పంపించుకోవడానికి అలాగే రిసీవ్ చేసుకోవడానికి కమ్యూనికేషన్ ఓపెన్ గా ఉండాలి. సో ఆ పర్టికులర్ నెట్వర్క్ లో మనం ఏంటంటే అన్ని పోర్ట్స్ ని ప్యాకెట్స్ ని ఓపెన్ గా ఉంచుకోవచ్చు అనమాట. సో ఇది ఒక ఓవర్ వ్యూ అనమాట ఎలా ఫైర్వాల్ డి అనేది వర్క్ చేస్తుందని. సో ఇప్పుడు ఫైర్వాల్ డి ని ఇన్స్టాల్ చేసి కాన్ఫిగర్ చేద్దాం. సో ఫైర్వాల్ డి ఇన్స్టాల్ చేయడానికి కమాండ్ డిఎన్ఎఫ్ ఇన్స్టాల్ ఫైర్వాల్ డి. ఓకే, మోస్ట్ సర్వర్స్లో లైక్ రెడ్ హ్యాట్లోను సెంటోస్లోను బై డిఫాల్ట్గా ఉంటుంది. ఇన్ కేస్ లేకపోతే మీరు ఈ కమాండ్ యూస్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, ఇన్స్టలేషన్ కంప్లీట్ అయింది. సో బై డిఫాల్ట్కి ఇది స్టాప్ మోడ్లో ఉంటుంది. ఎస్వైఎస్టిఎం సిటిఎల్ స్టేటస్ ఫైర్వాల్ డి. సో బై డిఫాల్ట్గా చూడండి ఇన్యాక్టివ్ మోడ్లో ఉంది. సో దీన్ని నేను స్టార్ట్ చేస్తున్నాను, అలాగే ఎనేబుల్ కూడా చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు దీని స్టేటస్ చూద్దాం. సో ఇప్పుడు ఇది యాక్టివ్ అండ్ రన్నింగ్. సో ఇప్పుడు మనం దీన్ని కాన్ఫిగర్ చేద్దాం. అలాగే ఫైర్వాల్ డి రన్ అవుతుందో లేదో తెలుసుకోవడానికి ఇంకో కమాండ్ వచ్చేసి ఫైర్వాల్ కమాండ్ స్టేట్. ఎప్పుడైతే ఈ కమాండ్ యూస్ చేస్తారో ఇది రన్నింగ్ అని చూపిస్తుంది. అర్థం ఏంటంటే ఫైర్వాల్ డి ప్రజెంట్ రన్ అవుతుంది అని. సో మన ఫైర్వాల్ ఏది అలౌడ్ అవుతుంది, అసలు ఏ జోన్లో ఉంది, అలాంటి డీటెయిల్స్ తెలుసుకోవడానికి కమాండ్ వచ్చేసి ఫైర్వాల్ డి కమాండ్ హైఫన్ లిస్ట్ ఆల్. సో చూడండి, ఎప్పుడైతే మీరు ఈ కమాండ్ యూస్ చేస్తారో బై డిఫాల్ట్గా ఏ జోన్లో ఉంది, బై డిఫాల్ట్కి ఇది పబ్లిక్ జోన్లో ఉందన్నమాట. ఓకే, అలాగే ఇది ప్రజెంట్ యాక్టివ్గా ఉంది. అలాగే సర్వీసెస్ ఇక్కడ చూడండి, కాక్పిట్, డిహెచ్సిపి క్లయింట్, ఎస్ఎచ్ ఈ మూడు సర్వీసెస్ని ఇది అలౌ చేస్తుంది అనమాట. బై డిఫాల్ట్గా ప్రతిదీ డినే మోడ్లో ఉంటుంది. ఈ సర్వీసెస్లో అలాగే ఈ పోర్ట్లో ఈ పోర్ట్స్లో ఏదైతే అలౌ చేయబడి ఉంటుందో అది మాత్రమే అలౌ అవుతుంది. ప్రజెంట్ ఇది యూస్ చేస్తున్న నెట్వర్క్ ఇంటర్ఫేస్కి వచ్చేసి ఈఎన్పి జీరో ఎస్ త్రీ, దీంట్లో ఒక ల్యాన్ కార్డే ఉంది కాబట్టి ఇది దీన్ని మాత్రమే యూస్ చేసుకుంటుంది అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఐసిఎంపి బ్లాక్ ఇన్వర్షన్ అనే ఎస్ అని ఉంటే ఏంటంటే ఈవెన్ ఈ సర్వర్కి పింగ్ చేసిన ఆ పింగ్ ప్యాకెట్స్ దీనికి రీచ్ అవ్వవు అనమాట, డ్రాప్ అయిపోతాయి. అలాగే సర్వర్లో ఏ ఫైర్వాల్ డి జోన్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి కమాండ్ వచ్చేసి ఫైర్వాల్ కమాండ్ గెట్ జోన్స్ గెట్ జోన్స్.
సో ఎప్పుడైతే మీరు కమాండ్ యూస్ చేస్తారో ఈ సర్వర్లో ప్రజెంట్ ఉన్న జోన్స్ అన్నింటిని ఇక్కడ డిస్ప్లే చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఉన్న ఒక్కొక్క జోన్కి ఒక్కొక్క పారామీటర్ ఉందని ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాం. సో అలాగే ఈ సిస్టంలో ఉన్న ఈ కనిపిస్తున్న అన్ని జోన్స్ యొక్క ప్రజెంట్ స్టేటస్ ఏంటో తెలుసుకోవడానికి కమాండ్ వచ్చేసి ఫైర్వాల్ కమాండ్ -- లిస్ట్ ఆల్ జోన్స్. ఓకే, ఎప్పుడైతే మీరు ఈ కమాండ్ యూస్ చేస్తారో అవుట్పుట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అక్కడ ఏంటంటే ప్రతి ఒక్క జోన్ యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, అది ఏ సర్వీసెస్ని యూస్ చేస్తుంది అన్న టోటల్ డీటెయిల్స్ ఇక్కడ తెలుస్తుంది. చూడండి, ఇప్పుడు మనం డిఫాల్ట్ జోన్ వచ్చేసి పబ్లిక్ జోన్ కాబట్టి ప్రీవియస్గా చూసిన సేమ్ రిజల్ట్ ఇక్కడ డిస్ప్లే అయ్యింది. అలాగే ఇక్కడ చూడండి ఇంటర్నల్, దీంట్లో ఈ కనిపిస్తున్న సర్వీసెస్ బై డిఫాల్ట్గా అలౌడ్లో ఉన్నాయి. అలా అన్ని జోన్స్ యొక్క కరెంట్ స్టేటస్ ఏంటి ఇక్కడ డిస్ప్లే అవుతుంది అన్నమాట. అలాగే మీరు బై డిఫాల్ట్ జోన్ని మీరు చేంజ్ చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనది బై డిఫాల్ట్గా పబ్లిక్ జోన్ అన్నమాట, ఫైర్ వాల్ సిఎండి -- లిస్ట్ ఆల్. సో ఈ కమాండ్ చూస్తే తెలుస్తుంది మనకి బై డిఫాల్ట్గా మన యొక్క జోన్ వచ్చేసి పబ్లిక్ జోన్. ఇన్ కేస్ దీన్ని మీరు చేంజ్ చేయాలి అనుకుంటే దానికి కమాండ్ ఏంటంటే ఫైర్ వాల్ -CMD సెట్ డిఫాల్ట్ జోన్ -. దేనికైతే మీరు చేంజ్ చేయాలనుకుంటున్నారో దాని కింద మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎక్స్టర్నల్, ఓకే, ఎక్స్టర్నల్ అనే జోన్కి కన్వర్ట్ చేశారనమాట. సో ఇంకోసారి చెక్ చేసి చూడండి ఇక్కడ. సో చూసారా, ఎక్స్టర్నల్ జోన్ కింద కన్వర్ట్ అయిపోయింది. ఇన్ కేస్ డిఫాల్ట్ జోన్ కన్వర్ట్ చేసిన తర్వాత కూడా మీకు ఇక్కడ డిస్ప్లే రాకపోతే ఏంటంటే మీరు ఈ ఫైర్ వాల్ని ఒకసారి రీలోడ్ చేయండి. ఫైర్ వాల్ సిఎండి -- రీలోడ్ ఈ కమాండ్ యూస్ చేస్తే ద లేటెస్ట్ చేంజెస్ అన్ని అప్డేట్ అవుతాయి అన్నమాట. మీరు ఈ డిఫాల్ట్ జోన్ చేంజ్ చేసిన తర్వాత ఇంకో విషయం గమనించాల్సింది చూడండి, ఎప్పుడైతే మీరు ఎక్స్టర్నల్ జోన్ కింద కన్వర్ట్ చేశారో ఇక్కడ సర్వీసెస్ ఓన్లీ SSH మాత్రమే అలౌడ్లో ఉన్నాయి. ఇక్కడ చూడండి, ప్రీవియస్గా మీరు ఎప్పుడైతే పబ్లిక్ జోన్లో ఉన్నారో ఇక్కడ కాక్పిట్ అలాగే DHCP SSH ఈ మూడు అలౌడ్లో ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది ఒక జోన్ నుంచి ఇంకో జోన్ కింద కన్వర్ట్ చేయడం వల్ల ఉపయోగాలు అలాగే డిసడ్వాంటేజెస్. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ జోన్ని మీరు ఎప్పుడైతే అప్లై చేస్తారో ఎక్స్టర్నల్ జోన్ అని, ఆటోమేటిక్గా ఏంటంటే మీకు ఏమైనా కాక్పిట్ సర్వీస్ రన్ అవుతూ ఉంటే అది డిజేబుల్ అయిపోతుంది, డిస్కనెక్ట్ అయిపోతుంది. అలాగే IP సర్వీసెస్, DHCP క్లయింట్ సర్వీసెస్ కూడా ఏమవుతాయంటే డిజేబుల్ అయిపోతాయి. సో అవన్నీ గుర్తుంచుకొని మీరు చెక్ చేసుకొని చెయ్యాలన్నమాట. సో మనం ప్రీవియస్గా చెప్పుకున్నట్టు ఒక్కొక్క జోన్కి ఒక్కొక్క ల్యాన్ కార్డ్ అజైన్ అయి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఒక ల్యాన్ కార్డే ఉంది, దానికి ఇక్కడ ఇంటర్ఫేస్లో చూపిస్తుంది. అలా కాకుండా మీరు స్పెసిఫిక్గా తెలుసుకోవాలి అనుకుంటే ఏ జోన్కి ఏ ఇంటర్ఫేస్ ఉంది అని, దానికి కమాండ్ వచ్చేసి ఫైర్వాల్ సిఎండి గెట్ జోన్ ఆఫ్ ఇంటర్ఫేస్. ఏ ల్యాన్ కార్డ్ యొక్క జోన్ని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ ల్యాన్ కార్డ్ యొక్క నేమ్, డివైస్ నేమ్ ఇవ్వగానే అది డిస్ప్లే చేస్తుంది అనమాట. సో ఈ ల్యాన్ కార్డు ఈ ఎక్స్టర్నల్ అనే జోన్ని యూస్ చేసుకుంటుంది. అలా కాదు మీ దగ్గర ఇంకో ల్యాన్ కార్డ్ ఉంటే అక్కడ ఆ నేమ్ మెన్షన్ చేస్తే ఆ పర్టికులర్ ల్యాన్ కార్డ్ ఏ జోన్ని యూస్ చేస్తుందో అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. ఇలా మనం ఏ ల్యాన్ కార్డ్కి ఏ జోన్ అసైన్ ఉందో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో అలాగే ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి ఓన్లీ SSH అనే సర్వీస్ మాత్రమే ఇక్కడ అలౌడ్లో ఉంది. మీరు ఒక సర్వీస్ని దీంట్లో యాడ్ చేయాలి అనుకుంటే దానికి కమాండ్ ఏంటంటే ఫైర్వాల్ -CMD -యాడ్ సర్వీస్ -. మీరు ఏ సర్వీస్ని అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ సర్వీస్ యొక్క నేమ్. బై డిఫాల్ట్గా నేను ఏంటంటే HTTP అనేది యాడ్ చేయాలనుకుంటున్నాను. చూసారా, సక్సెస్. ఇక్కడ ఏంటంటే మీరు ఎప్పుడైతే ఈ కమాండ్ని యూస్ చేస్తారో ఇక్కడ ఈ కమాండ్ని యూస్ చేయగానే ఏమవుతుందంటే ఈ కరెంట్ రన్ టైంలో మాత్రమే ఇది రన్ అవుతుందన్నమాట. సో ఈ కమాండ్ని పర్మనెంట్ చేయాలనుకుంటే దానికి కమాండ్ వచ్చేసి పర్మనెంట్. ఎప్పుడైతే మీరు పర్మనెంట్ యూస్ చేస్తారో అప్పుడు మాత్రమే ఈవెన్ రీస్టార్ట్ అయినా కూడా ఈ సర్వీస్ ఈ జోన్లో యాడ్ అయి ఉంటుందన్నమాట. చూసారా, సక్సెస్. అలా కాదు మీరు ఇది మాత్రమే యూస్ చేస్తే ఏమవుతుందంటే ఈ కరెంట్ రన్ టైంలో మాత్రమే ఇది రన్ అవుతుందన్నమాట. ఒకసారి షట్ డౌన్ అవగానే లేకపోతే రీబూట్ అవగానే ఆటోమేటిక్గా ఇది డిస్కార్డ్ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం ఈ కమాండ్. చూసారు, ఇప్పుడు HTTP కూడా యాడ్ అయిందనమాట. అలాగే మన ఈ సిస్టంలో ఏమేమి సర్వీసెస్ ఉన్నాయో తెలుసుకోవడానికి కమాండ్ వచ్చేసి ఫైర్వాల్ -CMD గెట్ సర్వీసెస్. సో ఈ కనిపిస్తున్న సర్వీసెస్ అన్నీ బై డిఫాల్ట్గా దీంట్లో ఉన్నాయన్నమాట. సో దీంట్లో ఈ సర్వీసెస్ ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఎప్పుడైతే యాడ్ చేస్తారో ఆటోమేటిక్గా ఏంటంటే దాని యొక్క పోర్ట్ నెంబర్స్ అవన్నీ ఆటోమేటిక్గా అజైన్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్వీసెస్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం. యూజర్ లిప్ ఫైర్వాల్ ఫైర్వాల్ డి
చూడండి ఇక్కడ సర్వీసెస్ అనే ఫోల్డర్ ఉంది, దాంట్లో ఉంటాయి ఇవి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సర్వీస్ని చెక్ చేద్దాం, క్యాట్ హెచ్టిటిపి. చూడండి ఈ ఫైల్ ఓపెన్ చేయగానే ఈ పర్టిక్యులర్ సర్వీస్ ఏంటో ఇక్కడ షార్ట్ డిస్క్రిప్షన్, అలాగే దాని అది ఏం చేస్తుంది, ఎలా వర్క్ అవుతుంది అనే దాని గురించి ఐడియా, అది ఏ ప్రోటోకాల్ని యూస్ చేస్తుంది, అలాగే ఏ పోర్ట్ని యూస్ చేస్తుంది అనే టోటల్ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయన్నమాట. సో ఇన్ కేస్ మీరు బై డిఫాల్ట్గా మీ హెచ్టిటిపి సర్వీస్లో మీ అపాచీ సర్వర్లో పోర్ట్ నెంబర్ని 80 కాకుండా 8080 అని యూస్ చేస్తున్నారు అనుకోండి, అది మీరు ఇక్కడ మెన్షన్ చేస్తే ఆటోమేటిక్గా అది కూడా డిపెండ్స్ అపాన్ మీ కమాండ్ అలౌ లేదా డీనే అవుతుంది అనమాట. సో మనం ఇప్పుడు ఏంటంటే ఈ ఫైర్వాల్ డి అనేది రియల్ టైంలో ఎలా వర్క్ అవుతుంది ఒకసారి ఒక చిన్న సాంబా సర్వర్ని బ్లాక్ చేసి లేకపోతే అలౌ చేసి చూద్దాం. సో సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ సాంబార్ రన్ అవటం లేదు, ఒకసారి స్టార్ట్ చేసి నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ప్రజెంట్ రూట్తోనే లాగిన్ అవడానికి జస్ట్ టెస్టింగ్ కాబట్టి చేస్తున్నాను. ఎస్ఎంబి పాస్వర్డ్ హైఫన్ ఏ రూట్. ఓకే, రూట్ని యాడ్ చేసి ఒక ఫోల్డర్ని షేర్ చేస్తాను. సో నేను ఈ పర్టికులర్ ఫోల్డర్ని సాంబాతో షేర్ చేస్తున్నాను. సో మనం ఒకసారి విండోస్లోకి వెళ్ళి దీన్ని యాక్సెస్ చేసి చూద్దాము. సిటిఎల్ రీస్టార్ట్ ఎస్ఎంబి. ఓకే, రన్లోకి వెళ్ళి 192.168.109 ఈ సర్వర్ యొక్క ఐపి. సో చూసారా మనకి మన సాంబా షేర్ యాక్సెస్ అవ్వలేదు, దాని కారణం ఏంటంటే మనం ఇది ఫైర్వాల్లో దీన్ని అలౌ చేయలేదు. ఫైర్వాల్ సిఎండి లిస్ట్, చూడండి ఇక్కడ మనకి సాంబా లేదు. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే సాంబా సర్వీస్ని యాడ్ చేసి ఒకసారి మళ్ళీ యాక్సెస్ చేసి చూస్తాను. ఫైర్వాల్ సిఎండి హైఫన్ హైఫన్ యాడ్ సర్వీస్ సాంబా. సో ఈ పర్టికులర్ సాంబా సర్వీస్ని యాడ్ చేశాను. మీకు ప్రీవియస్గా చెప్పున్నాను డైరెక్ట్గా ఇలా యాడ్ చేస్తే ఏమవుతుంది, ఓన్లీ ఈ రన్ టైంలో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. మీకు పర్మనెంట్గా కావాలనుకుంటే మీరు పర్మనెంట్ అనే ఫ్లాగ్ని కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు చూడండి సాంబా యాడ్ అయింది, ఒకసారి ఫైర్వాల్డ్ని రీబూట్ చేసి చూద్దాం, సారీ రీలోడ్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి చెక్ చేసి చూద్దాం. సో చూసారా ఎప్పుడైతే మనం ఫైర్వాల్ ఆ సాంబాని యాడ్ చేసాం ఆటోమేటిక్గా ఏంటంటే ఈ సాంబా షేర్ అనే ఫోల్డర్ మనకి యాక్సెస్ అయ్యిందనమాట. సో అలా మీకు కావాల్సిన సర్వీస్ని యాడ్ చేసుకోవచ్చు, అలాగే మీకు కావాల్సిన పోర్ట్ని మీరు యాక్ లేకపోతే డిన్ని కూడా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం ఇప్పుడు రిచ్ రూల్స్ చూద్దాం. రిచ్ రూల్స్ అంటే ఏం లేదు, ఈ ఫైర్వాల్ని ఇంకొంచెం కాంప్లెక్స్గా ఇంకొంచెం డైనమిక్గా మనం కావాలనుకుంటే కాన్ఫిగర్ చేయొచ్చు, అది అలాగే చూద్దాం. సో ఈ రిచ్ రూల్స్ని అప్లై చేసే ముందు బిఫోర్ నేను మీకు చూపించాల్సింది ఏంటంటే ఇక్కడ నేను టూ సిస్టమ్స్ని త్రూ పుట్టి యాజ్ వెల్ యాజ్ త్రూ విండోస్లో నేను యాక్సెస్ చేస్తున్నాను. ఈ కనిపిస్తున్న సిస్టమ్ యొక్క ఐపీ వచ్చేసి 104 అనమాట. సో ఇక్కడ నుంచి మనం మన సర్వర్కి పింగ్ చేసి చూద్దాం, 192.168.0.109. సో ఇక్కడ పింగ్ అవుతుంది, అలాగే ఇక్కడ విండో సిస్టమ్ మన దీని యొక్క ఐపీ వచ్చేసి 102, ఇక్కడ నుంచి కూడా పింగ్ చేసి చూద్దాం. పింగ్ 192.168.0.109. సో వితౌట్ ఎనీ ప్రాబ్లం పింగ్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేనేం చేస్తానంటే రిచ్ రూల్స్లో ఈ కనిపిస్తున్న 102ని అలౌ చేస్తాను, అలాగే మనం ప్రీవియస్గా చూసిన 104ని డినే చేస్తాను అనమాట. టోటల్ సిస్టమ్ నుంచి ఉన్న ప్యాకెట్ ట్రావెలింగ్ని మొత్తాన్ని డినే చేస్తాను. సో తర్వాత రిజల్ట్ ఏమవుతుందో చూద్దాం మనం. క్లియర్, దానికి కమాండ్ చేసి రిచ్ రూల్ క్రియేట్ చేయడానికి ఫైర్వాల్ సిఎండి యాడ్ రిచ్ రూల్ రూల్, మీరు ఏ రూల్ అయితే స్పెసిఫై చేయాలనుకుంటున్నారో అది ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ అనేది ఏంటంటే మీరు ఏ క్లాస్ ఐపీ అడ్రస్ని ఇక్కడ స్పెసిఫై చేయాలనుకుంటున్నారో అది. బై డిఫాల్ట్గా మనం ఐపీ V4ని యూజ్ చేస్తున్నాం, మీరు ఈ ఐపీ V6ని యూజ్ చేసే వాళ్ళైతే దాన్ని స్పెసిఫై చేయండి. సో ఫ్యామిలీని మెన్షన్ చేస్తాం. ఈ ఫ్యామిలీని మెన్షన్ చేయడం మ్యాండేటరీ, లేకపోతే ఈ క్లాస్ ఆఫ్ ఐపీ అడ్రస్ని అసైన్ చేయదన్నమాట. సోర్స్ అడ్రస్ ఈక్వల్ టు 192.168.0.102 నుంచి మనం ఏం చేయాలనుకుంటున్నామంటే అలౌ చేయాలనుకుంటున్నాం. యాక్సెప్ట్. ఓకే, కొటేషన్ని క్లోజ్ చేయండి, ఎంటర్. సక్సెస్ అయింది. అలాగే నేను ఏంటంటే ఐపీ 104ని డినే కూడా చేస్తాను. ఫోర్
డ్రాప్ అన్ని ప్యాకెట్స్ని డ్రాప్ చేయమంటున్నాను. సో ఈ రెండు రిచ్ రూల్స్ని మనం అప్లై చేద్దాం, ఒకసారి చెక్ చేద్దాం అజైన్ అయ్యాయా లేదా ఈ రూల్స్ అనేది. ఫైర్వాల్ సిఎండి లిస్ట్ ఆల్, చూసారు ఇక్కడ టూ రిచ్ రూల్స్ అజైన్ అయ్యాయని ఒకసారి చెక్ చేద్దాం. సో ఈ విండో సిస్టమ్ నుంచి వెళ్ళి పింగ్ చేసి చూస్తున్నాం. మనం ఇక్కడ అలో చేస్తాం కాబట్టి పింగ్ అవుతుంది, అలాగే మన ఇంకో లైనక్స్ సర్వర్ నుంచి పింగ్ చేసి చూద్దాం. చూసారు ఇక్కడ పింగ్ రావట్లేదు, ఎందుకంటే ఈ సిస్టమ్ నుంచి మన సర్వర్కి వచ్చే ప్రతి ప్యాకెట్ని డ్రాప్ చేయమని మనం కూడా రిచ్ రూల్ క్రియేట్ చేస్తాం కాబట్టి. సో ఎటువంటి ఇది రావటం లేదు. అలాగే ఇన్ కేసు ఇప్పుడు నేను ఆ రిచ్ రూల్ని రిమూవ్ చేసి చూపిస్తాను చూడండి, దానికి కమాండ్ వచ్చేసి రిమూవ్ రూల్. సో అక్కడ హైఫన్ ఎక్కువ ఉంది అందుకే అప్లై అవ్వలేదు. చూసారు ఇప్పుడు ఆ రిచ్ రూల్ని రిమూవ్ చేశాను, ఇప్పుడు మళ్ళీ చూడండి ఆటోమేటిక్గా పింగ్ స్టార్ట్ అయింది ఇక్కడ. సో ఇలా మనం రిచ్ రూల్స్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకొంచెం అడ్వాన్స్డ్గా అలాగే డైనమిక్గా మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో మీకు ఫైర్వాల్ డి అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి, అలాగే వీడియోని లైక్ కూడా చేయండి, అలాగే ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.